Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayawada special, కోట్లు కుమ్మరిస్తున్న కార్పొరేటర్లు. ఎన్నికల్లో గెలుపు ఓటములను పక్కన పెడితే అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడవుతున్న రోజులివి. పంచాయతీ ఎన్నికల్లోనే లక్షలు వదిలించుకునేవారు ఎందరూ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రావడంతో లక్షలు కాదు, కోటికి రెక్కలు వచ్చాయి. బెజవాడలో కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఖర్చు పెడుతున్నారట. అభ్యర్థుల ఖర్చు ఇప్పటికే కోట్లు దాటేసిందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అమరావతి, మూడు రాజధానుల అంశాలపై రాజకీయాలు హీట్ మీద ఉన్న సమయంలో వచ్చిన బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే సమయంలో సత్తా చాటేందుకు బీజేపీ, జనసేన కూటమి, లెఫ్ట్ పార్టీలు ఫోకస్ పెట్టాయి. దీంతో కార్పొరేటర్గా బరిలో దిగిన అభ్యర్థులకు గెలుపు వ్యూహాలు పెద్ద సవాలుగానే మారాయి. చేతికి ఎముకే లేదన్నట్లుగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోందట. డివిజన్లలో పార్టీలు అభ్యర్థులు పెడుతున్న ఖర్చును అసెంబ్లీ ఎన్నికలను మించుతున్నట్లు చర్చ జరుగుతోంది. బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 64 డివిజన్లు ఉన్నాయి. పోటీ రసభరితంగా, ఉత్కంఠ భరితంగా ఉండడంతో ప్రతి డివిజన్ను పార్టీలు కీలకంగా భావించాల్సిన పరిస్థితి. ప్రధాన పార్టీలకు బీజేపీ, జనసేన కూటమి చీల్చే ఓట్లపై బెంగ పట్టుకుందట. అందుకే ఓట్లు చీలకుండా ఓటర్లను ఒడిసిపెట్టేందుకు ఖర్చుకు వెనుకాడడం లేదు కొందరు అభ్యర్థులు. బీసెంట్ రోడ్డు డివిజన్కు సంబంధించిన ఓ అభ్యర్థి ఖర్చు ఇప్పటికే కోటి దాటేసిందని చెప్పుకుంటున్నారు. సీటు తెచ్చుకోవడానికే నానా ఇబ్బందులు పడిన సదరు అభ్యర్థి కరోనా సమయంలో కేడర్ను, ప్రజలను కాపు కాసేందుకు పెట్టిన ఖర్చు ఇప్పుడు చేస్తున్న ఖర్చు కలిపి కోట్లలో తేలిందట. బస్టాండ్ ఎదురుగా ఉన్న కృష్ణ లెక్కలో పోటీకి దిగిన ఓ అభ్యర్థి ఖర్చు సైతం అలాగే ఉందట. ఈయన కూడా కరోనా సమయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇప్పుడు ఓటుకు 2000 పైనే ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. దీంతో ప్రత్యర్థి పార్టీల నేతలు, అభ్యర్థులు ఆయన ఖర్చుకు జడిసి చేతులెత్తేసినట్లు జేబులు కొరుక్కుంటున్నారు. వన్ టౌన్లో ప్రధాన వ్యాపార కూడళ్లకు కేంద్రమైన 2 చోట్ల 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఖర్చులో కోటి మార్క్ దాటేసినట్లు సమాచారం. గెలిస్తే ఏదో విధంగా సంపాదించుకోవచ్చని భావించి ఇక్కడ ఖర్చుకు వెనకాడడం లేదని చర్చ జరుగుతోంది. రాజీవ్ నగర్లో లిక్కర్ వ్యాపారం చేస్తోన్న వారిలో ఒకరు పోటీకి దిగారు. అసలే మద్యం వ్యాపారం, డబ్బుకు లిక్కర్కు కొదవ ఉండదనే ఉద్దేశంతో అభ్యర్థి వెంట ఎప్పుడూ మంది మార్బలం దండిగానే ఉంటోందట. ఇక్కడ ప్రధాన పార్టీల నేతలు కోటి వరకు ఖర్చు పెట్టేందుకు ప్లాన్ వేసుకుంటున్నారట. ఈ క్రమంలో చేతి చమురు వదిలి ఖాతా ఖాళీ కావడంతో కొందరు అభ్యర్థులు అధిక వడ్డీకే అప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణలంక, రాణిగారి తోటలోని 2 డివిజన్లలో పోటీ రసవత్రంగా మారింది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల ఖర్చు కోటి ఎప్పుడో క్రాస్ చేసిందట. బెజవాడ వాతావరణం ఎండలకు వేడెక్కుతున్నట్లే ఎన్నికల ఖర్చు కూడా కొండలా పెరుగుతోంది.